ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి తాప్సీ పెళ్లి చేసుకుందా లేదా మార్చ్ ట్వంటీ థర్డ్ న ప్రియుడితో ఏడడుగులు వేసిందన్న వార్తను తాప్సీ ఖండించలేదు పెళ్ళైన సంగతి బయటకు చెప్పలేదు అయితే ఓ లీక్డ్ వీడియో తాప్సీ పెళ్ళిని బట్టబయలు చేసింది తాప్సీ ది కాదు రెండు వేల పదమూడు నుంచి తాప్సీ మధ్య రివలేషన్ లో ఉన్నారు డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మధ్యస్ బోను పెళ్లాడింది పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన థాప్సీ తనకు తానే మరో కండిషన్ పెట్టుకుంది కెరియర్ లో ఎన్నో సాధించాలన్న ఆలోచనలో ఉన్నానని ఆశించిన స్థాయికి చేరుకున్నాక పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది మరి ఆ లక్ష్యానికి చేరువైందనుకుంటా పెళ్లి చేసుకుంది రాజస్థాన్ లోని ఉదయ్ లో జరిగిన వివాహ వేడుకలో కేవలం ఇరు కుటుంబాలు అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రం మే హాజరయ్యారు టాప్ బో ఇంటిదైంది అంటూ బీటౌన్ మీడియా రచ్చ చేసినా అయిపోయిన పెళ్లిపై క్లారిటీ ఇవ్వకపోయినా పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పెళ్లి కూతురులా రెడీ అయిన ముద్దుగుమ్మ డాన్స్ చేస్తూ కాబోయే వరుడి వద్దకు చేరుకుంది జుమ్మంది నాథం సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన తాప్సీ తెలుగులో మరిన్ని సినిమాలు చేసినారా రాని గుర్తింపు బాలీవుడ్ లో సంపాదించింది అయితే ఈ మధ్య కాలంలో చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ సక్సెస్ కాక ఇబ్బందులు ఫేస్ చేయగా డంకీలో షారుఖ్ తో నటించే ఛాన్స్ అందుకుంది తాప్సీకి రాక రాక డంకీలో స్టార్ తో జతకట్టే ఛాన్స్ వచ్చింది పఠాన్ జవాన్ వెయ్యి కోట్లకు చేరడంతో డంకీ మరో వెయ్యి కోట్ల సినిమా అవుతుంది అని ఆశపడింది తాప్సి అయితే సినిమా వసూళ్లు నాలుగు వందల యాభై కోట్ల దగ్గరే ఆగిపోయాయి తాప్సి మాత్రం వరుస ఆపర్స్ తో బిజీగానే ఉంది ప్రజెంట్ నటిస్తున్న మూడు సినిమాల్లో ఒకటి షూటింగ్ పూర్తయింది పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది